నా జీవితంలో ఇంత చెత్త సినిమా చూడలే చిచ్చి విజయశాంతి సంజయమైన వాక్యాలు ఇప్పుడు మాత్రమే నీకు సంబంధించిన విషయాలన్నీ కూడా నెట్టింటా ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి బోలాశంకర్ మూవీపై మెగాస్టార్ చిరంజీవి అభిమానులు అలాగే మెగా అభిమానులందరూ కూడా ఎంతగానో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు కానీ ఇప్పుడు మాత్రం అవన్నీ కూడా నిరాశలుగా ఉన్నాయి అన్నట్లుగా సమాచారం అయితే వస్తుంది మొదట ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా సూపర్ గా ఉంది అంటూ చెప్తూ ఉన్నారు కానీ ఇప్పుడు మాత్రం విజయశాంతి యొక్క కామెంట్స్ విన్న ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఆశ్చర్యపోతూ ఉన్నారు బోలాశంకర్ ఈ మూవీని మాత్రం మెహర్ రమేష్ గారు ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు ఇక మరీ ముఖ్యంగా చెప్పాలంటే మాత్రం తమిళం వేదాలం సినిమాకి ఈ సినిమా రీమేక్ గా వచ్చిందనమాట అయినప్పటికీ ఈ సినిమాని మాత్రం చిరంజీవి గారి యొక్క మానేయాన్ని దృష్టిలో పెట్టుకొని మెహర్ రమేష్ గారు ఎన్నో మార్పులు చేర్పులు చేశారని ఆయన స్వయంగా చెప్పుకొచ్చారు అయితే మరి నిన్న మాత్రం ఎంతో గ్రాండ్ గా ఆగస్టు పదకొండవ తేదీన ఈ బోలాశంకర్ మూవీ రిలీజ్ అయింది అయితే మరి ఈ మూవీ రిలీజ్ అయిందని తెలుసుకున్న విజయశాంతి ఈ మూవీకి వెళ్ళి వీక్షించిందట అనంతరం బయటికి వస్తూ కొన్ని వాక్యాలు చేసిందట మెగాస్టార్ చిరంజీవి గారితో నేను కూడా కొన్ని సినిమాలు నటించాను అయితే ఆ సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ సంపాదించుకున్నాయి ఇక అంతెందుకు రీసెంట్గా విడుదలైన వాల్తేరి వీరయ్య సినిమా కూడా సూపర్ హిట్ ని సంపాదించుకుంది కానీ వాల్తేరి వీరయ్య సంపాదించుకున్నంత హిట్ ని ఎందుకో ఈ యొక్క బోలాశంకర్ మూవీ సంపాదించుకోలేకపోతుందేమో అంటూ నాకైతే డౌట్ వచ్చింది మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క యాక్టింగ్ స్కిల్స్ చాలా బాగున్నప్పటికీ సినిమా యొక్క కథాంశం మాత్రం నాకు అంతగా నచ్చలేదు అసలు ఒక మాటలో చెప్పాలంటే ఈ సినిమా చాలా బోరింగ్గా ఉంది అంటూ విజయ్ శాంతి మాత్రం కొన్ని వాక్యాలు చేసిందట ఈ వాక్యలు కాస్త నెట్టింట వైరల్ అవుతూ ఉన్నాయి